Hi children, good morning. Iroju. Yedava tarakati loni rendava paatham gurinchi manamu telusukundamu. Mari mana Bharata desham prapancha deshalakella pratyekamainadiga cheptaru. Adi endulo ante కుటుంబ వ్యవస్థ. మరి ఈ కుటుంబ వ్యవస్థ అనేది మన భారతదేశానికి ప్రతిపాదనని మనము చెప్పుకోవచ్చు. మరి ఈ కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వేష్టి కుటుంబ వ్యవస్థ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కనుమరుగైపోయినది. మరి ప్రతి ఒక్క కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు చిన్న కుటుంబాలుగా తయారైపోతున్నాయి. దీనికి కారణం కుటుంబ వ్యవస్థలో సభ్యుల మధ్య వివాదాలు రావడం, మరియు వాళ్ళలో పొందిక అనేది లేకపోవడం వలన ఈ కుటుంబం అనేది విచ్ఛిన్నమైపోతున్నది. మరి ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇలా ఉంటూ ఉంటుంటారు. మరి ఈ విధంగా చిన్న కుటుంబాలు ఏర్పడిన తర్వాత తమ పిల్లలు పెద్దయి తమ తమ చదువు సంబంధించిన ఉద్యోగాలకు వెళ్ళిపోవడం లేదా విదేశాలకు వెళ్ళి స్థిరపడిపోవడం జరుగుతున్నది. మరి అలా స్థిర అయిపోయిన వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని చూసుకునే వాళ్ళు లేకపోవడం అనేది జరుగుతుంది. మరి అంటే వారి యొక్క తల్లిదండ్రులు ముసలితనం వచ్చిన తర్వాత వారి యొక్క ఆలనా పాలన చూసేవాళ్ళు లేకుండా పోవడం వలన వాళ్ళు అనాథాశ్రమాలకు లేదా ఏదో ఒక చోట ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. మరి మన కుటుంబంలో పెద్ద వయసు గల వాళ్ళు అంటే అమ్మమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, తాత కావచ్చు, మరి వీళ్ళ యొక్క అంటే వాళ్ళ ముసలి తరంలో ఉండడం వల్ల వాళ్ళు ఏ పనులు చేయలేకపోవచ్చు, చేయలేరు కూడా, ఎందుకంటే వాళ్ళ వయసు మళ్ళిన వాళ్ళు కాబట్టి. మరి వాళ్ళ యొక్క భావం చూసుకోవడానికి ఎవరు కూడా ఉండరు. మరి ఈరోజు ఆ ముసలి వాళ్ళు అంటే మనం చెప్పుకునే పాఠం పేరు నాయనమ్మ. ఈరోజు చెప్పుకునే పాఠం పేరు ఏంటంటే నాయనమ్మ. నాయనమ్మ అంటే ఎవరు? ఇక్కడ నాన్న యొక్క తల్లి. మరి వీళ్ళు ముసలి వాళ్ళు. మరి ముసలి వాళ్ళ యొక్క అంటే వాళ్ళు అన్నం తినడం కానీ వాళ్ళ అంటే వాళ్ళు మాట్లాడడం తీరు కానీ అంటే వాళ్ళకు వాళ్ళన్నీ కూడా ఊడిపోయి ఉంటాయి. వాళ్ళు మాట్లాడేటప్పుడు కొద్దిగా తోస్తనేది పోతుంటుంది కాబట్టి అంటే వాళ్ళు చూడడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. కానీ వాళ్ళు ఉండడం వలన ఆ కుటుంబంకి ఒక మార్గదర్శిగా వాళ్ళు నిలుస్తూ ఉంటున్నారు ఇప్పట్లో. కాబట్టి మనం చెప్పుకునే పాఠం పేరు నాయనమ్మ. మరి ఈ నాయనమ్మ పాఠాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ధన్యవాదాలు.